కలపటి కలపటి నిలిచిన నేతము ధాతము భూతము సావిను. రాజా నగరం సిద్ధమా. పన్నెండు కావస్తా ఉంది, ఎండ తీక్షణంగా ఉంది, అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ఆత్మీయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలకు ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో ఆరు రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోతా ఉన్న ఎన్నికలు కానే కావు. ఈ జరగబోతా ఉన్న ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే
చంద్రబాబును నమ్మటము అంటే చంద్రముఖిని నిద్ర లేపటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా? 2,70,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తా ఉన్నాను, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకి ఎలాంటి వివక్ష లేకుండా, ఎలాంటి లంచాలు లేకుండా అందించడం. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అడుగుతా ఉన్నా, ఏం తమ్ముడు మిమ్మల్నే అడుగుతా ఉన్నా అన్న, మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో మొత్తం 4,00,000 ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 231,000 ఉద్యోగాలు, అంటే 4,00,000 మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 231,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది, మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో, ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క, మీరే టిక్కు పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా. ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా, ఎవరైనా చేశారా, మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా.